యుఎస్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కరెంటు అంశం మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దుమారం నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద నిరసన కార్యక్రమాలు చేస్తుంది. నిన్న కూడా అలాగే ఈ రోజు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజెంట్ విద్యుత్ సౌధ దగ్గర మొత్తం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది మనం ఈరోజు ప్లెక్కార్డ్స్ ధరించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ నెలకొన్నటువంటి పరిస్థితి. మన దగ్గర ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధన నాగేందర్ గారు ఉన్నారు. మనం అడిగించే ప్రయత్నం చేద్దాం సార్. సార్ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏముంది? మీరు టీవీలలో చూస్తారు కదా, మీ టీవీలలోనే వచ్చింది. మన ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ మన ఇచ్చినటువంటి వాక్య ఏదైతే ఉందో, 3 గంటల కరెంట్ ఉంటే చాలు రైతులకి అని చెప్తాడు. 1 ఎకరంలో 1 గంట, 2 ఎకరాలను 2 గంటలు, 3 ఎకరాలు 3 గంటలు, లేదా 8 గంటలు ఇస్తే సరిపోతుంది అంటాడు. రైతులకు ఎందుకు 8 గంటలు ఇవాళ అడుగుతున్నా నేను చదువుతున్నాము. మీ విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా? మేము 24 గంటలు ఎందుకు ఇస్తున్నాము? రైతులకు 24 గంటలు ఇస్తే నీకు నొప్పి ఎక్కడైతుందో అడుగుతున్నాం మేము. ఎందుకంటే రైతులకు కావాల్సింది ఏంది? రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతుల వ్యతిరేక విధానాలకు ముందండుండే 2 పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూశారు కిసాన్ ఎంత ఎన్ని ఆందోళనలు జరిగాయి. అందుకనే పక్షపాతి అయినటువంటి, రైతుల పక్షపాతి అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో రాబందువులాగా మళ్ళీ ఎగబడ్డారు కాబట్టి ఈ రాబందువులు వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. జిల్లాల వ్యాప్తంగా చేస్తున్నారు, కేవలం హైదరాబాద్కే పరిమితం చేస్తున్నారు? మొత్తం అన్ని జిల్లాలలో చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పుట్టగత్తులు లేకుండా పోతాయి ఈ తెలంగాణలో, తప్పుంది. అంటే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా నిన్న మళ్ళీ దాని తర్వాత వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ వక్రీకరిస్తుందని కూడా అన్నారు. ప్లస్ సైమల్టేనియస్గా మాట్లాడిన మాటలు టీవీలలో వచ్చినాయి, క్లియర్గా ఉంది. 3 గంటలని మళ్ళా రిపీట్ చేశాడు. అదేవిధంగా 8 గంటలని చెప్పాడు. 24 గంటలు ఇస్తే ఆయనకు ఎక్కడ నొప్పి అవుతుందో అడుగుతున్నాం మేము, అంతే. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాము, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తాం. మరి కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజీవ్ సాగర్ గారు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత. ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ నిరసనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు? చెప్పు, ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ అంశాన్ని? మొత్తం బీఆర్ఎస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతుంది కదా. ఇలా ఎట్లా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నిన్న కర్ణాటకలో ఒకసారి పరిస్థితి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అక్కడ ఆడవాళ్ళకు మహిళలకు బస్సులు మొత్తం ఫ్రీ అని చెప్పిండ్రు. ఒక్క బస్సు ఎక్కే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలన్నీ కూడా గంబలేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏ విధానాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినడో అవన్నీ అమలు చేసి చూపించిండు. ఎందుకంటే రైతుల పక్షపాతి కాబట్టి ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఇవాళ దేశంలోనే 2వ స్థానంలో ఉండే విధంగా ఏర్పాటు చేసినారు. కానీ వాళ్ళు చేసేదంటే రైతుల పక్షపాతి కాదు, రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న విధానాల వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది చచ్చిపోయిన పార్టీ. కానీ దాన్ని ఇవాళ మేము చేస్తామన్న పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ మాదే, మేమే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని విడుదల 6 గంటలు ఇచ్చిండ్రు, మేము ఇచ్చింది 24 గంటలు. మేము అంతకుముందు కూడా 500 పెన్షన్ ఇచ్చిండ్రు, ఇవాళ ఇచ్చింది మేము 4000 పెన్షన్ ఇస్తున్నాం. మీరు ఇచ్చినప్పుడు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు, ఇవాళ 5000 పెన్షన్. ప్రతి ఒక్క ప్రభుత్వం మారినప్పుడు దాని విధానాలను బట్టి మార్చుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి అయ్యా 120 రూపాయలు ఇచ్చింది ఇవాళ వికలాంగులకు, 200 రూపాయలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి 4000 రూపాయలు ఉన్నాయి కాబట్టి పరిస్థితులు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి మొత్తానికి విద్యుత్ సౌదాలో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా వివిధ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుంది.